జెల్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు శాలిని 76వ వార్డులో గోపాల్ రెడ్డి నగర్ రామచంద్ర నగర్ నాడుపురు హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని 76వ వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్చార్జ్ దొడ్డి రమణ ప్రారంభించారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఒడిదుడుకులు ఉన్న దిగ్విజయంగా నడిపిస్తున్నారు అలాగే గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగరెడ్డి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు పల్స్ పోలియో చుక్కలు వేయించడం వల్ల రాబోయే రోజుల్లో పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీనియర్ నాయకులు తాటికొండ జగదీష్ ఓ కొండయ్య దొడ్డి రామకృష్ణ వెంకటరావు శ్రవణ్ కుమార్ వజ్రపు గణేష్ నరసింహమూర్తి ప్రసాద్ యాదవ్ శరత్ కుమార్ రామారావు ఏఎన్ఎంలు ఎస్ కృష్ణకుమారి పి నిర్మల ఎం చిన్నమలు జె వేదవతి డి అనిల ఎస్కే ముంతాజ్ బేగం పి కమల ఎల్ కుంతి తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు శాసనసభ నాయకుడి నేతృత్వంలో ప్రతి ఏడాది ఒక పిల్లలు కూడా స్టార్టింగ్ నుంచి కూడా జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ లోపు అందరూ కూడా వేయాలని సంకల్పంతో ప్రభుత్వ నిర్ణయంలో ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కార్యక్రమం గోపాల్ రెడ్డి నగర్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సోదరులు కోనలి అధ్యక్షులైనటువంటి రామకృష్ణ గారికి అలాగే మరో సోదరులు గురువారికి తండ్రి స్వరూపుడైన భూకొండి గారికి మరో సోదరులు ముఖ్యంగా వచ్చేసిన మా సోదరులు కాటికొండ జయేష్ గారికి ఇక్కడ మా వెంకటరావు గారికి ఇక్కడ శ్రావణ్ గారికి ఇక్కడ ప్రసాద్ అందరూ కూడా మన మూర్తి గారు అందరూ కూడా పేరుని అలాగే ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ గారికి మన రాష్ట్రీ అందరూ కూడా ఈ పలస పోలీస్ సిబ్బంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మన ఆరోగ్యం బాగోలేదు చెప్పి పలస పోలీస్ సిబ్బంది వారి తెల్లవారి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా అన్ని ఏర్పాటు చేసిన తెల్ల ఆరోగ్యం కూడా వచ్చి ప్రజలు బాగోవాలి పిల్లలు బాగోవాలి మన ప్రాంతం బాగోవాలనే మంచి ఉద్దేశంతో వారు చేస్తున్న కార్యక్రమాన్ని వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ పలస పోలియో అనేది ప్రతి ఒక్కరూ పెద్దలు చెప్పినట్టుగా ఇది ఆరోగ్యం ఇప్పుడు మనకు రెండు సుఖాలు అనిపిస్తే జీవితంలో చాలా అనర్థాలు ఎదురయ్యే పరిస్థితుల్లో గతంలో నిర్వహించారు ఈ ప్రభుత్వం ఇవన్నీ అన్వేషించి పలస పోలియో పెద్ద మన పిల్లలకి ఇనిషియేషన్ కూడా ఇవి మన పలస పోలియో ఇనివల్ ఏమైనా ఆరోగ్య పద్ధతులు ఆరోగ్య కారణాలు కూడా చాలా మంచి రీతిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తెలియజేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఇలా పలస పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలి పలస పోలియో పాల్గొంటూ మనం వేసుకోవాలి కదా చుట్టుపక్కల పరిసర ప్రాంతం కూడా అందరూ కూడా ఏంచి విధంగా చేయాలని కోరుకుంటున్నాం అందరూ కూడా మీరే ద్వారా ప్రత్యేకంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆదేశాల మేరకు మన రాష్ట్ర మంత్రి కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా తెల్లవారు ఆరు గంటల నుంచే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన 76వ వార్డులో గోపాలరెడ్డి నగర్ గ్రామంలో మన వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ దొడ్డిరమణ గారి తాలూకా ఆధ్వర్యంలో ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు దొడ్డి రామకృష్ణ గారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఓ కొండయ్య గారు అలాగే రామకృష్ణ గారు త్రిమూర్తులు అందరూ కూడా అలాగే మన ఏఎన్ఎం స్టాఫ్ అందరూ కూడా పాల్గొని అలాగే అంగన్వాడీ టీచరు పాపాయ్ గారు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క నిర్వహిస్తున్నారు దీనికి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు రేపు కూడా జరగబడుతుంది దీనికి జీరో నుంచి 5 సంవత్సరాల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమం కంపల్సరిగా దీన్ని రెండు చుక్కలు కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే పోలియో అనేది మహమ్మారి అనేది ఇంతకుముందు చాలా ఇబ్బంది గురి అయ్యేది ఇంతకుముందు అంతాను దీని వేయడం వల్ల వాళ్ళకి పోలియో వ్యాధి రావడం వల్ల పోలియో వ్యాధి రాకుండా ఉండదు కాబట్టి దీని తల్లిదండ్రులు అందరూ కూడా సద్వినపరచాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ కార్యక్రమానికి మన చీఫ్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బయలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర మంత్రి కూడా ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతుంది దానిలో భాగంగా మన 76వ వార్డులో పిచ్చిపిక్కోనలో మన ఏఎన్ఎం స్టాఫ్ తాలూకా ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది ఈరోజు ఈరోజు చాలామంది పిల్లలు దీనిలో పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మన వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి శ్రీ దొడ్డి రమణ గారు అలాగే నడుపూరు వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రావణ గారు రామారావు గారు ఇచ్చిపిక్కోల నాయకులు రామారావు గారు త్రిమూర్తులు అలాగే ఏఎన్ఎం స్టాఫ్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పిల్లలందరూ కూడా జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క పల్స్ పోలియో ఏజ్ జరుగుతుంది ఎందుకంటే ఈ పల్స్ పోలియో ఈ పోలియో చుక్కలు వేయడం వల్ల పిల్లలందరూ కూడా ఈ పోలియో వ్యాధిన పడకుండా ఆ మహమ్మారి అనేది పడకంత ముందు ఈ పల్స్ పోలియో పెట్టక ముందు చాలామంది పిల్లలు
అంగవైకల్యం పొంది చాలా ఇబ్బందులకు గురయ్యే వారు ప్రభుత్వాలు అన్ని కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంది టర్మ్ రెండు టర్మ్ కూడా నిర్వహిస్తుంది దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా దిగ్విజయంగా పూర్తి చేసినందుకు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఈ తల్లిదండ్రులందరూ పిల్లలందరికీ కూడా వేయించి వాళ్ళు దాన్ని సద్వినియోగపరచాలని చెప్పేసి నేను సవినయంగా కోరుతున్నాను అందరినీ. గుడ్ మార్నింగ్ అండ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక మండలం గోపాలరెడ్డి నగర్ గ్రామం మన వార్డ్ ఇన్ఛార్జి గారు అయినటువంటి దొడ్డిరావుని గారు, అలాగే మన జగదీష్ గారు, తర్వాత మిగతా వెంకట్రావు గారు, మిగతా పెద్దలందరూ కలిపి ఈ పల్స్ పోలియో కార్యక్రమంని దిగ్విజయంగా స్టార్ట్ చేయడం జరిగింది. పిల్లలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్ణయం ద్వారాగా పల్స్ పోలియో కార్యక్రమం అనేది ఈరోజు జరగడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా మన దొడ్డిరావుని గారు, వైసీపీ ఇన్ఛార్జిగా 76వ వార్డు ఇన్ఛార్జిగా గౌరవాధ్యక్షులుగా తను వచ్చి ఉన్నారు. వచ్చి కార్యక్రమం స్టార్ట్ చేసి పిల్లలందరికీ ఇవి వేయడం జరుగుతుంది. దీన్ని